టాలీవుడ్లోకి ఎంతమంది బాలీవుడ్ కథానాయకులు వచ్చారు, కానీ ఎవరు కూడా స్థిరంగా నిలబడలేకపోయారు. ఇక తమిళం మలయాళి ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్స్ టాలీవుడ్ కోలీవుడ్ ని ఏలుతున్నారు. అయితే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తర్వాత అగ్ర హీరోల సరసన నటిస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే అప్పట్లో ఈమెకి ఘోరమైన అవమానం జరిగిందట. వింటే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు టాప్ హీరోగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్, అవును ప్రభాస్ హాట్ బ్యూటీ రకుల్ ని ఘోరంగా అవమానించాడట. అయితే అది ఇప్పుడు కాదండోయ్, 7 సంవత్సరాల క్రితం. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కోసం ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ నే హీరోయిన్ గా తీసుకున్నారు. పైగా 4 రోజుల పాటు షూటింగ్ కూడా చేశారు. కట్ చేస్తే 5వ రోజున నీ అవసరం లేదు అంటూ రకుల్ కి చెప్పేసి కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. నిజానికి అప్పట్లో ప్రభాస్ కి పెద్ద హిట్స్ ఏమీ లేవు, కానీ ఈ సినిమా తర్వాత ప్రభాస్ కి మంచి స్టార్ ఇమేజ్ వచ్చింది. అప్పట్లో రకుల్ ని ప్రభాస్ ఒక్కడే కాదు, చాలా మంది హీరోలు రిజెక్ట్ చేశారు. కొంతమంది ఓకే చెప్పి తర్వాత కూడా వేరే హీరోయిన్ కి ఛాన్స్ ఇచ్చారంట. ఇలాంటి అవమానాలన్నింటినీ మనసులో దాచుకుని నటన పరంగా తానేంటూ నిరూపించుకుంది రకుల్. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.